జిగిత్యాల జైత్రయాత్రను రైతు ప్రదర్శనగా అభివర్ణించిన పత్రిక ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆంధ్రభూమి. రాష్ట్రంలోని చెన్నారెడ్డి జిగిత్యాల సిరిసిలను కల్లోలిత ప్రాంతాలుగా ఏ రోజున ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1978 అక్టోబర్ 20. తెలంగాణ మిగులు నిధులపై నియమించిన వశిష్ట భార్గవ కమిటీతో సంబంధం లేని వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సెత్ వార్డ్. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏకైక దినపత్రిక అయిన గోల్కొండ పత్రిక ప్రచురణ ఎప్పుడు ఆగిపోయింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1966. 1969లో జరిగిన తెలంగాణ కాల్పులు అల్లర్లను జలియన్ వాలాబాగ్తో పోల్చిన పార్లమెంట్ సభ్యుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎస్ఎన్ ద్వివేది. ఇందిరాగాంధీ పంచసూత్ర పథకం ఎప్పుడు ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1972 నవంబర్ 27. 1997 మార్చిలో జరిగిన భువనగిరి సభకు ఏ పేరుతో నామకరణం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దగబడ్డ తెలంగాణ. నిజాం ప్రభుత్వం మొదటి సివిల్ సర్వీస్ పరీక్షను ఎప్పుడు నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఇ, 1884. ముల్కీ నిబంధనలపై బురుగుల రామకృష్ణ ప్రభుత్వం ఎప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 1955. తెలంగాణ మార్చ్ ఏ ఉద్యమ స్ఫూర్తిగా జరగాలని టీజేఏసీ పిలుపునిచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గాంధీ దండయాత్ర తరహా. తెలంగాణ సమస్యలపైన అచ్చైన మొదటి పరిశోధనాత్మక గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర విభజనను కోరుతూ 1973 ఫిబ్రవరి 18 మద్రాసులో నిరహార దీక్ష చేసిన తెలుగు సినిమా నటుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కృష్ణ. ఉద్యోగ నియామకాల్లో సీనియారిటీ పదోన్నతులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఈ క్రింది పథకం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 6 సూత్రాల పథకం. ఈ క్రింది ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా జీవ నెంబర్ 610 విడుదల చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జయభారత్ రెడ్డి కమిటీ. 1984లో జయభారత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ఆఫీసర్స్ కమిటీ తెలంగాణలో ఎంతమంది అక్రమంగా ఆంధ్ర ప్రాంతం వారు ఉద్యోగాలు పొందారని పేర్కొన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 58,962 మంది. తెలంగాణ నక్సలైట్ల ఉద్యమ పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కొండపల్లి సీతారామయ్య. రాడికల్ స్టూడెంట్ యూనియన్కి ఆ పేరు సూచించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, శ్రీశ్రీ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బూటకపు ఎన్కోడర్ల పైన 1977లో విచారణకు నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తార్కుండే కమిటీ. తెలంగాణలో ఏ నియోజకవర్గం నుండి 1989 ఎన్నికల్లో ఎన్టీ రామారావు చిత్తరంజన్ అనే సామాన్య కార్యకర్త చేతిలో ఓడిపోయారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కల్వకుర్తి. పాతఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో 15,000 ఎకరాల ఆదివాసీల భూమి గిరిజనేతరుల పరమైనది అని ఏ కమిటీ అభిప్రాయపడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గిర్గ్లాని కమిటీ. తొలి ప్రపంచ తెలుగు మహాసభ తొలిసారి హైదరాబాద్లో ఎప్పుడు నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1975. నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండాయే నా ఎజెండా అని ఎన్నికల్లో ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎన్టీ రామారావు. తెలంగాణ రీజనల్ బోర్డును రద్దు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎన్టీ రామారావు. 2014 తెలంగాణ నూతన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నవ తెలంగాణగా పిలువబడుతున్న వార్తాపత్రిక పూర్వనామం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఎ, ప్రజాశక్తి. ఈ క్రింది వాణిలో తెలంగాణకు చెందిన న్యూస్ ఛానల్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్ని. మహాన్యూస్, హెచ్ఎంటీవీ, V6. తెలంగాణ మాండలికంలో రాసిన తొలి నవల ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, చిల్లర దేవుళ్ళు. 610 జీవో అమలు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గిర్గ్లాని కమిటీ. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆవిష్కరించబడిన పత్రిక ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మా తెలంగాణ పత్రిక. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ పుస్తక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ప్రొఫెసర్ జయశంకర్ సార్. 1991 మరియు 1992 అకాడమిక్ ఇయర్లో వట్టికోట అల్వార స్వామి రచించిన ఏ నవలను పాఠ్యాంశంగా చేర్చాలని తెలంగాణ లిబరల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్లు పోరాటం చేశాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ప్రజల మనిషి. ములికి నిబంధనల కొనసాగింపు, రాజ్యాంగ సవరణలపై సూచనలు చేయడానికి నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, వాంచ్ కమిటీ. ఈ క్రింది వాటిలో కెవి రంగారెడ్డి గారి జీవిత చరిత్ర ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మై లైఫ్ స్ట్రగుల్ బై కెవి రంగారెడ్డి. ప్రతి పల్లెసీమలోనూ అక్షరాలు నేర్చుకోవాలని కాళోజీ నారాయణరావు నడిపిన కార్యక్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అక్షర జ్యోతి. ఈ క్రింది ఏ సంవత్సరంలో హైదరాబాద్ నగరంకు వరదలు వచ్చి అనేక కుటుంబాలు నిరాశ్రయులైనాయి?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1908. 1997 భువనగిరి సభలో విద్య వైద్యం పైన తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ప్రస్తావించిన నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రొఫెసర్ జయశంకర్ సార్. 1997 సూర్యపేటలో జరిగిన ధోకతిన్న తెలంగాణ సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చెరుకు సుధాకర్. 1997 సూర్యపేటలో జరిగిన మహాసభలో మొత్తం ఎన్ని డిమాండ్లు ప్రతిపాదించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 17 డిమాండ్లు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు నినాదంతో కాకినాడ తీర్మానం ఏ సంవత్సరంలో చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1998. 1998 తెలంగాణ జనసభ కన్వీనర్గా ఎవరిని ఎన్నుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆకుల భూమయ్య. తెలంగాణ కళా సమితి ఈ క్రింది ఏ సంస్థకు అనుబంధంగా ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తెలంగాణ జనసభ. 2000 తెలంగాణ సమస్య పైన సోనియా గాంధీ నియమించిన కమిటీలో సభ్యుడు కాని వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పి చిదంబరం. 2001 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏ గుర్తుపై పోటీ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రైతు నాగలి.